కార్తీక మాసం గురించి చాలా చక్కటి అంశాలు చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పబోయే అంశం ఏంటయ్యా అంటే, కార్తీక మాసంలో మనం ఏ వృక్షాలను పూజించాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఏ వృక్ష దేవతలు పూజ చేస్తే మంచిది అనే అంశాన్ని మనం చెప్పుకుందాం. అంతేకాకుండా ముఖ్యంగా ఏ పర్వదినాల్లో మనం పూజ చేసుకుంటే మంచిది కార్తీక మాసంలో అనే అంశాల్ని మీ ముందు ఉంచుతాను. కార్తీక మాసం అనగానే మనకి నాలుగు అంశాలు గుర్తుకు రావాలి. ఒకటి దీపారాధన, రెండు అభిషేకం, మూడు ఉపవాసం, నాలుగు స్నానం. ఎందుకయ్యా అనగానే, పొద్దున్నే చక్కటి స్నానాలు చేసుకోవాలి మనం. ఎవరైనా లేవగానే కార్తీక మాసం అని చలిలో చూసేది స్నానం, స్నానం చేయాలి. తర్వాత చేసేదేంటి దీపారాధన, తర్వాత చేసేదేంటి అభిషేకం. అభిషేకం శివుడికి చేస్తారు, అంతేకాకుండా దేవాలయాల్లోకి వెళ్ళి చేయించుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎప్పుడు వెళ్ళని వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో ఆ శివాలయాలకు వెళ్ళి తమ పేరు మీద నిత్య అభిషేకం చేయించుకునే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా సోమవారాలు వస్తే విపరీతంగా వెళ్తారు. భక్తజనులతోటి ఏ శివాలయం చూసినా కిటకిటలాడుతుంటుంది అభిషేకం కోసం. విడిగా శివాలయంకి వెళ్ళటం కంటే, శివ దర్శనం కంటే శివుడికి అభిషేకం చేయించాలని ఒక తపన, ఆతృత ప్రతి భక్తుడిలోనూ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక తర్వాత మనకు కనిపించేది ఉపవాసం. ఈరోజు ఉపవాసం ఉన్నానండి అని చెప్తుంటారు. ఏదైనా ఆహారం స్వీకరించమని అడిగినా, మజ్జిగ తాగమన్నా, కాఫీ తాగమన్నా, ఈరోజు ఉపవాసం అండి అని చెప్తుంటారు. చాలా అద్భుతమైన విషయాలు ఈ కార్తీక మాసంలో. ఈ నాలుగిటితోనే మనకి ఎక్కువ అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిది. ఉదయం పూట దీపారాధన చేసుకోవాలి, సాయంత్రం పూట చేసుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు ఒక్కరోజైనా సరే ఉసిరిక చెట్టు కింద కనుక దీపారాధన చేసి భోజనం చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇక ఉసిరిక చెట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి? మీరు ఇందాక చెప్పారు కదండి, తులసి చెట్టు దగ్గర స్త్రీలు దీపారాధన చేయాలి. తులసి అనేది లక్ష్మీ స్వరూపం, ఈ ఉసిరిక చెట్టు అనేది విష్ణు స్వరూపం. ఈ కార్తీక మాసంలో మీకు ఒక ప్రధానమైన అంశం కనపడుతుంది, అదేంటంటే ఉసిరిక చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేస్తారు. చాలా చోట్ల అద్భుతంగా చేస్తారు. ఇటువంటి ఈ ఉసిరిక చెట్టు కింద మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ దేవాలయానికి కానీ ఆ వనానికి కానీ వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని భోజనం కనుక చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ నువ్వులు దానం చేయటం వల్ల కూడా కార్తీక మాసంలో మనకి ఆయుర్దాయ దోషాలు, అంటే ఆయుష్కి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మనం అందరం చెప్తుంటాం, కార్తీక మాసం ప్రతిరోజు పవిత్రమైందండి, నాకు అన్ని రోజులు కుదరదండి, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా నేను చాలా ఇబ్బందుల్లో ఉంటాను, మరి ఏయో ఒక నాలుగు రోజులు చెప్తే చాలా మంచిదండి, నాలుగు సోమవారాలు అని చెప్తారు, నాలుగు సోమవారాలు కూడా నాకు కుదరదండి, నాకు చాలా ఒత్తిడిలో ఉన్నానని చెప్తారు. కుదరని వాళ్ళు భగిని హస్త భోజనం రోజు, నాగుల చవితి రోజు, నాగపంచమి రోజు, ఉత్థాన ఏకాదశి రోజు, క్షీరాబ్ది ద్వాదశి రోజు, అంతేకాకుండా మాస శివరాత్రి రోజు, మహాళాయ పోలాల అమావాస్య రోజు, ఈ రోజుల్లో ఏ రోజైనా సరే అంతే ముఖ్యమైన ఇంకొక రోజు కూడా ఉంది, అదేంటంటే కార్తీక పౌర్ణమి, పౌర్ణమి రోజు. ఈ రోజుల్లో ఏ రోజైనా సరే దీపారాధన చేసుకొని ఉపవాసం ఉంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఏకాదశికి, ద్వాదశికి, పౌర్ణమికి సోమవారాలు, నాలుగు సోమవారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. అందుకనే పౌర్ణమి రోజు చూడండి, ఏ దేవాలయం చూసినా అద్భుతమైన భక్త జనాలతో ఉంటుంది. సముద్ర తీరాలు, సముద్ర స్నానంకి వెళ్ళేవాళ్ళు, నదీ స్నానంకి వెళ్ళేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు, శివనామస్మరణ చేసుకునేవాళ్ళు. శ్రీశైలంలో అయితే ఈ కార్తీక మాసంలో 24 గంటలు నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఆ ముందు మండపంలో చూస్తుంటాం, ఓం నమ శివాయ నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. అద్భుతమైన విషయం, ఎందుకంటే మనం ఈ కార్తీక మాసంలో మనం ఎంత భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ మీరు చాలామంది అడుగుతుంటారు నన్ను, దీపం ఎంతసేపు వెలగాలండి అంటుంటారు. దీపం ఎంతసేపు వెలగాలనేది శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా, ఎక్కడా లేదు. మనం ఆ నూనెను వేసే నూనెను బట్టి ఆ దీపాన్ని బట్టి అది ఎంతసేపు వెలుగుతుందో వెలుగుతుంది, అంతేగాని ఎంతసేపు వెలగాలి అనేది ఎక్కడా శాస్త్రంలో లేదు. మరి చాలామంది మనకి ప్రశ్న వేస్తుంటారు, అసలు ఎన్ని ఒత్తులతో దీపారాధన చెయ్యాలి, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటయ్యా అంటే, ఇక్కడ మూడు ఒత్తులతో ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి. మూడు ఒత్తులు లేకుండా దీపారాధన చేయకూడదు.
మనం 3 వత్తులతో దీపారాధన చేసింది, 5 వత్తులతో ఇంకో దీపారాధన, ఇంకొక 5 వత్తులతో ఇంకో దీపారాధన చేసుకోవచ్చు. అదేంటండి, అదేం లెక్కండి అలా చెప్పాడు అంటే కనుక, మొదటి వత్తి మోహినీదేవికి సంబంధించింది. మోహినీదేవి అంటే మీరు అడగచ్చు ఆమె ఎవరండి, ఆమె ఏం చేస్తుందంటే మోహం లేకుండా చేస్తుంది. మోహం అంటే ఏంటి, ప్రతిదీ నాకే కావాలి అనే కోరిక లేకుండా చేస్తుంది. మనకు చూడండి, కొన్ని వాటి మీద మనకు అవసరం లేకపోయినా అవి కావాలి ఇవి కావాలి అనే వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహాన్ని తగ్గించడానికి మోహము అంటారు. దాన్ని తగ్గించాలంటే మోహినీదేవి యొక్క ప్రసన్నత కావాలి. అంటే ఎవరైనా ఒక ఒత్తితో గనక ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే అది మోహినీదేవికి వెళ్ళిపోతుంది. అదే రెండో ఒత్తి గనక ఎవరి కోసం చేయాలంటే చిత్రగుప్తుడి కోసం చేయాలి. చిత్రగుప్తుడు అనగానే నా అందరికంటే మీకే బాగా తెలుసు, యముడి దగ్గర చక్కటి ఓ చక్కగా ఉంటాడు చిత్రగుప్తుడు, మన పాపాలు చిట్టాలని రాసుంటాడు. మరి చిత్రగుప్తుడి కోసం ఎందుకు చేయాలయ్యా అంటే, మనం ఆనందం కలిగింది, మన ఆనందం కోసం ఎన్నో పాపాలు పుణ్యాలు చేస్తుంటాం. మరి పాపాలు చేసుకుంటూ పోతే ఏమవుతుంది, అతను ఎక్కువగా నరకలోకంలో అనేక నరక యాత్రలు అనుభవించాల్సి వస్తుంటుంది. అలా చేయకుండా కేవలం పుణ్యకార్యాలు చేస్తూ పుణ్యకార్యక్రమాలు చేస్తూ ఆనందం పొందుతున్నాం అనుకోండి, మనం సద్గతి పొందుతాం. అలాంటి ఆనందాన్ని కలిగించడానికి పుణ్యకార్యాలు చేయాలనే ఆలోచన ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే చిత్రగుప్తుడు. అంటే ఏంటి, మన ఆనందం కలిగించడం కోసం పుణ్యకార్యాలు చేసే చేయటానికి అవకాశాలు కల్పించేవాడు చిత్రగుప్తుడు. అంటే పాపాలు చేయకుండా మనం ఆ పుణ్యకార్యక్రమాల వైపు మనల్ని నడిపించాలి. అంటే ఒక శివాలయంకి వెళ్ళటం, ఓ నమ శివాయ పంచాక్షరి చేసుకోవటం, ఉపవాసం ఉండటం, దీపారాధన చేయటం, శివస్తోత్రాలు చదువుకోవటం, ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించటం, మరి పంచారామాలు దర్శించటం, కార్తీక పురాణం చదువుకోవటం, శివపురాణం చదువుకోవటం, ఇవన్నీ కూడా కేదారేశ్వర నోములు చేసుకోవటం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం, ఉసిరికి చెట్టు కింద భోంచేయటం, బిల్వదళాలతో శివుణ్ణి అభిషేకం చేయటం, రకరకాల పదార్థాలతోటి రకరకాల అభిషేక ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకం చేయటం, అమ్మవారి కుక్కుమార్చన చేయటం, ఇవన్నీ పుణ్య కార్యక్రమాలు. మళ్ళీ దానం చేయడం, కంబళి దానం అంటే ఎవరికైనా దానం చేయటం, అన్నదానం చేయటం, దీపదానం చేయడం, ఉసిరికి దాత్రి దానం దీపదానం చేయడం, ఇలాంటివన్నీ పుణ్య కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో. ఇవన్నీ చేయటం వల్ల మనకు ఆనందం కలుగుతుందంటే చేస్తాం. ఇవన్నీ చేయటానికి ఎవరు అనుమతి కావాలి, చిత్రగుప్తుడు. అందుకనే రెండో దీపం చిత్రగుప్తుడి కంటది. గుర్తుపెట్టుకోండి, మీరు కార్తీక మాసంలో 2 దీపాలు వెలిగించాడుకో, ఒక దీపం ఏమో మోహినీదేవికి వెళ్ళిపోతుంది, 2వ దీపం చిత్రగుప్తుడికి వెళ్తాడు. కాబట్టి 3వ దీపం వరకు మీరు పూజించే భగవంతుడికి చెందుతుంది. కాబట్టి ఈ మిగిలిన 1 దీపం మరి 10 దీపాలు కలిపి 11 దీపాలు అవుతాయి మనం. అందుకనే చెరి 5 చెప్పానమాట. ఈ 11 దీపాలు భగవంతుడికి చెందుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఖచ్చితంగా 3 ఒత్తులతో దీపారాధన చేయాల్సిందే. అంతేగాని నేను కార్తీక దీపం చేయమన్నారా, కార్తీక దీపారాధన అన్నారండి, నేను 1 వత్తితో 1 దీపారాధనే చేస్తాను అంటుంటారు, అది చాలా తప్పు. కనీసం 3 ఒత్తులతో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎక్కువ ఒత్తులేస్తే ఒత్తులేయటం వల్ల మనకి మంచి ఫలితమే కానీ మనకి ఇబ్బంది ఏమీ జరగదు. అంతేకాకుండా మరి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఇందాక 4 చెప్పాను, ఉపవాసం, దీపారాధన, అభిషేకం, స్నానం. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ఏంటయ్యా అంటే అది వనభోజనం. వనభోజనం అంటే ఏంటి, అసలు వనాలకు వెళ్ళి భోంచేయటం. వనం అంటే ఏంటి, ప్రకృతి, భగవంతుడు ప్రకృతి స్వరూపం. ఈ ప్రకృతి అంతా భగవంతుడే. ఈ ప్రకృతి స్వరూపంలో భగవంతుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ అరణ్యాల్లో ఆ వనాల్లో వెళ్ళి భోంచేయటం అనేది చాలా గొప్ప విషయం. ఉసిరికి చెట్టు కింద శివనామస్మరణ చేయటం అనేది ఇంకా చాలా మంచి విషయం. సోమవారం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, పోలాల అమావాస్య రోజు కానీ ఉపవాసం చేయటం మంచిది. అంతేకాకుండా ఈ రోజుల్లో మీ కుదరకపోతే గనక ఈ రోజుల్లో పోలాల అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ వన భోజనానికి వెళ్ళి ఉసిరికి చెట్టు కింద దీపారాధన చేసి భోజనం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మనం దీపారాధన 8 వత్తులతో చేయాలనే అంశం మీకు చెప్పాను, 3 వత్తులతో చేయాలని. అంతేకాకుండా కార్తీక మాసం మొత్తం కుదరకపోతే ఏ రోజుల్లో చేస్తే ఫలితం అందానికి మీకు మంచి రోజులు వివరించాను. అవి ఏంటయ్యా అంటే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ, అమావాస్య, పోలాల అమావాస్య, మాస శివరాత్రి. ఈ రోజుల్లో చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా మనం ఈ కార్తీక మాసం గురించి అనేక విషయాలు చెప్పుకున్నాం. స్వస్తి.